హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి న్యూ బోర్న్ బేబీకి, అంటే మా పాపకి నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నానో అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీంట్లో కొన్ని దీని గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను అనమాట, అంటే ఏవైతే బాగుంటాయని. అండ్ అంటే ఇవే తీసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు, నేనైతే ఏం యూజ్ చేస్తున్నాను అన్నది అయితే షేర్ చేసుకుంటున్నాను. సో దట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ కొంతమంది న్యూ బోర్న్ మదర్స్ ఉంటారు కదా, సో డెలివరీ అయ్యి న్యూ బోర్న్ ఉంటే వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా ఈ వీడియో యూస్ అవుతుందేమో అని వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఫస్ట్ హెడ్ టు టోక్ వచ్చేద్దాము. ఫస్ట్ వచ్చేసి హెడ్కి అయితే నేను ఈ షాంపూ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మామా జెంటల్ క్లెన్జింగ్ షాంపూ ఫర్ బేబీస్ అనమాట. ఇది నాకైతే చాలా ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్ అంటే చెప్తాను నేను, బికాజ్ ఇది నేను విరాట్ టైంలో కూడా యూస్ చేశాను. విరాట్ చిన్నప్పుడు నేను యాక్చువల్లీ మ్యాక్సిమం నేను సెబమెట్ యూస్ చేశాను, బట్ సెబమెట్ నుంచి నేను మామర్త్ ఈ షాంపూ అయితే నేను రివ్యూస్ చూశాను, చాలా బాగుంది అనిపించి ఒకసారి ట్రై చేద్దాము అని తీసుకున్నా. అసలు విరాట్కి అయితే హెయిర్ ఉండేది కాదు, లిటరల్లీ చెప్పాలంటే ఒక మహా అయితే ఒక 4-5 వెంట్రుకలు ఉండేవేమో అంతే. బట్ ఇది నేను తీసుకున్నాక ఏమైందంటే బాగా హెయిర్ అన్నది బాగా వచ్చింది. అండ్ చాలా సిల్కీగా ఉండేది అనమాట, వాడి హెయిర్ చాలా అంటే చాలా సిల్కీగా వచ్చింది. అండ్ తర్వాత హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయింది వాడికి. సో హెయిర్ అయితే బాగా వచ్చేసింది. తర్వాత చాలా స్మూత్గా ఉండేది, అసలు ఇలా పట్టుకుంటే జారిపోతుందేమో అన్నట్టు అనిపించేది అనమాట. సో అలా ఉండేది వాడి హెయిర్ అయితే, నాకు చాలా బాగుండేది అనమాట. అండ్ హెయిర్ కూడా వాడికి చాలా క్విక్గా వచ్చేసింది అనమాట ఈ షాంపూ వల్ల. అండ్ చాలా జెంటిల్ అండ్ మైల్డ్ షాంపూ అండి ఇది, మామా ఎర్త్ నుంచి నేను తీసుకున్నాను. అండ్ ఇవేమి కొలాబరేషన్ కాదు, నేను పర్సనల్ యూస్కి నేను ఏవైతే యూస్ చేస్తున్నానో బేబీకి అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే నేను హైలీ రికమెండ్ చేస్తాను, నేను 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ఒక విరాట్కి అయితే నేను 2 ఇయర్స్ దాకా ఇదే యూస్ చేశాను. నేను ఇప్పుడు కొంచెం అంటే మామర్త్లో ఇంకో వర్షన్కి వెళ్ళాను, అంటే 3+ బేబీస్కి వాళ్ళకి ఏం యూస్ చేయొచ్చు ఉంటాయి కదా, సో ఆ వర్షన్కి వెళ్ళాను అనమాట. న్యూ బోర్న్కి అయితే మాత్రం ఇది తీసుకోండి. ఇది సో ఇది చూపిస్తున్నాను కదా, ఇది తీసుకోండి న్యూ బోర్న్ బేబీస్కి. నేను కింద నా లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇదైతే నేను ఇప్పుడు ప్రెజెంట్ పాపకి యూస్ చేస్తున్నాను. విరాట్కి 2 ఇయర్స్ దాకా ఇదే యూస్ చేశాను, తర్వాత మామర్త్లో అప్డేట్ వర్షన్కి వెళ్ళాను, 3+కి వెళ్ళాను. ఇది వచ్చేసి ఇప్పుడు పాపకైతే నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట, చాలా బాగుంటుంది. సో అది. అండ్ తర్వాత వచ్చేసి సోప్ వచ్చి నేను మామర్త్ తీసుకున్నానండి. అంటే విరాట్ టైంలో అయితే నేను సెబమెటే యూస్ చేసేదాన్ని, సోప్ అసలు నేను కాంప్రమైజ్ అయ్యేదని కాదు. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం, మామర్త్ ప్రొడక్ట్స్ బాగున్నాయి కదా. బేబీస్కి అయితే మామర్త్ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, పెద్దవాళ్ళ సంగతి తెలీదు, బికాజ్ నేను అంత యూస్ చేయలేదు. ఇంకా యూస్ చేస్తే డెఫినెట్లీ మీకు వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి సోప్ తీసుకున్నాను, కానీ సోప్ ఏమైందంటే నాకు అంత అనిపించలేదు. అంటే కొంచెం డవ్లాగా ఉందన్నమాట, డవ్ ఎలా ఉంటుంది కొంచెం మనకి, సో అంటే అది కొంచెం ఫాస్ట్గా రిన్స్ అది అవ్వదు కదా, సో నాకు అలా అనిపించింది. ఇలా అయితే ఉంటుంది. ఇది ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను, ఒకటి యూస్ చేశాను కానీ నాకు పెద్ద అనిపించలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ సెబామెట్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో బాక్స్ అయితే లేదు, నేను చూపిస్తాను. ఇది సెబామెట్ సోప్ అనమాట, యూస్ చేస్తున్నాను. అవి కాస్ట్లీ ఉంటుంది, అంటే నార్మల్ సోప్స్ కంటే కొంచెం కాస్ట్ ఉంటుంది, ఒక 100 ఎక్కువే ఉంటుంది. బట్ సెబామెడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, నేను ఒకటి కలర్ కాంప్లెక్షన్ చాలా బాగుంటుంది, ఇంకొకటి స్కిన్ హెల్దీగా ఉంటుంది. అంటే తొందరగా డ్రై అయిపోవడం కానీ, లేకపోతే ఏదైనా స్కిన్కి సంబంధించిన ర్యాష్ లాంటివి కానీ, లేకపోతే ఏదైనా స్కిన్ టైప్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమి రావు అసలు. ఇంకోటి ఏంటి అంటే చాలా బాగుంటుంది. అండ్ దాని స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట, మైల్డ్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, బేబీస్కి బాగుంటుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే బేబీస్కి బాగుంటుంది. ఇది జర్మన్ బ్రాండ్ అనుకుంటా సెబమెడ్ అన్నది. సో నేను విరాట్కి కూడా చిన్నప్పుడు అదే యూస్ చేసేదాన్ని, పాపకు కూడా నేను ఇప్పుడు సెబమెడే యూస్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా అన్ని ప్రోడక్ట్స్ సెబమెడ్ యూస్ చేయొచ్చు, బట్ నేను అన్నీ సెబమెడ్కి వెళ్ళట్లేదు. నేను నాకు ఏవి కరెక్ట్గా తనకి సూట్ అయ్యాయో నేను అవే యూస్ చేస్తున్నాను అనమాట. సోప్ మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వనండి, బికాస్ బేబీస్కి ఏదైనా ఎలాంటి స్కిన్
సంబంధించి ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ర్యాష్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న మచ్చలు వస్తాయి చిన్న బేబీస్కి. సో అవి వచ్చినా సరే తొందరగా క్విక్గా ఇవి పోతాయి అన్నమాట స్కిన్కి రిలేటెడ్గా. అండ్ కలర్ కాంప్లెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో తర్వాత స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. కొన్ని సోప్స్ ఏంటంటే వాడంగానే కొన్ని డ్రై అయిపోతూ ఉంటాయి, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఇది అలా కాదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అనేది, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. షైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట, స్కిన్ మెయిన్ చెప్పాలంటే షైనింగ్ ఉంటుంది. సో అందుకు నేను సబమెడ్ యూస్ చేస్తున్నాను. సబమెడ్ ఎలా ఉంటుంది అన్నది పక్కన నేను అటాచ్ చేస్తానంటే దాని బాక్స్ పడేశాను నేను. సో అందుకే మీకు సోప్ అయితే చూపించాను నేను. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను, చెక్ చేసేది. అండ్ నేను లోషన్ అయితే హిమాలయ యూస్ చేసాను దాని మీదకి. బట్ బేబీకి వచ్చేసి ఒకసారి మామయ్య ట్రై చేద్దాము చూద్దాము అని మామయ్య చిన్న తెప్పించాను నేను. బట్ చాలా బాగుంది మామయ్య లోషన్ అయితే, చాలా బాగుంది చిన్నది. సో ఇది అయిపోయాక నేను కొంచెం పెద్దది తెప్పిస్తాను. నేను ట్రైల్ పార్క్ అయితే చిన్న తెప్పించాను నేను. సరే ఇది పడకపోతే, ఇన్ కేస్ పడకపోతే మనమైనా వాడేసి పాప తెప్పిద్దామని. బట్ చాలా బాగుంది ఇది కూడా, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఫ్యాన్ వాయిస్ అది వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ పాప కూడా సౌండ్స్ చేస్తుంది, ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్. ఐఎమ్ నాట్ ఏ పౌడర్ పర్సన్, అంటే నాకు పెద్దగా పౌడర్స్ అది యూస్ చేయడం అస్సలు నచ్చదు నాకు. కొంతమంది పౌడర్స్ యూస్ చేయొచ్చు అంటారు, యూస్ చేయొద్దు అంటారు. బట్ నేనైతే ఎక్కువ యూస్ చేసేదాన్ని కాదు విరాట్కి అయితే. 3 ఇయర్స్ తర్వాత నేను యూస్ చేశాను పౌడర్ అన్నది. బికాస్ పౌడర్ ఏమవుతుందంటే పిల్లల మీద పడంగానే కొంచెం డ్రై టైప్లో వస్తుందన్నమాట. సో అందుకు నేను ఎక్కువ యూస్ చేయను. బట్ పాపకి మాత్రం నేను పౌడర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, నేను కొంచెం ర్యాష్ టైప్లో వచ్చిందన్నమాట, చిన్న ర్యాష్. అంటే న్యూబోర్న్ బేబీస్కి నాకు ఈ మధ్య తెలిసింది, న్యూబోర్న్ బేబీస్కి కంపల్సరీ ర్యాష్ అన్నది వస్తుందంట. ఎందుకంటే అప్పటిదాకా ఊళ్ళో ఉండి వస్తారు, ఒక్కసారిగా బయటకి వచ్చేటప్పటికి ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్ కొంచెం సెట్ అవ్వక ర్యాష్ అన్నది వస్తుందంట. సో ఎందుకైనా ఉంటుంది సేఫ్ సైడ్ అని నేను తీసుకున్నాను. అది కూడా హిమాలయ నేను విరాట్కి యూస్ చేశాను. బట్ నాకు అంత పెద్ద అనిపించలేదు, అది కొంచెం చిన్న గ్రీన్ గ్రీన్ లాగా అదేంటో కొంచెం రఫ్గా అనిపించింది నాకు. సో నేను సాఫ్ట్ అండ్స్ రివ్యూస్ అన్నీ చూసి నేను తీసుకున్నాను, సాఫ్ట్ అండ్స్ తీసుకున్నాను. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, సాఫ్ట్ అండ్స్లో సోప్ చాలా బాగుంటుంది. న్యూబోర్న్ నాకు తెలియదు కానీ 2 ఇయర్స్ నుంచి అయితే సోప్ చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ సాఫ్ట్ అండ్స్ నాకు ఎక్కువ దొరకట్లేదు, అంటే ఇక్కడైతే దొరకలేదు మన సాఫ్ట్ అండ్ సోప్ అయితే దొరకలేదు. సో ఆన్లైన్ తెప్పించాలి. బట్ నేను పౌడర్ అయితే నేను మ్యాక్సిమం అన్నీ ఆన్లైనే తెప్పిస్తున్నాను అన్నమాట. సాఫ్ట్ అండ్ సోప్ బాగుంది బట్ నాకు సెబమెడ్ అలవాటని, ఇంకా బేబీకి అయితే సెబమెడ్ అసలు మార్చట్లేదు నేను. సాఫ్ట్ అండ్ సోప్ కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో. ఒకవేళ చిన్నపిల్లలు అంటే అబౌ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ అలా ఉంటే మాత్రం సాఫ్ట్ అండ్ సోప్ వాడి చూడండి, చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ సోప్ అయితే. సో కలర్ కాంప్లెక్షన్ బాగుంటుంది. అండ్ అంటే కలర్ కాంప్లెక్షన్ పెద్ద అదేమి ఇది కాదు, అంటే కొంతమందికి ఉంటుంది కదా అదే కొంచెం డల్ అయ్యారేమో కలర్ అలా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, అందరికీ అయితే అక్కర్లేదు అసలు నార్మల్గా. బికాస్ పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ కలర్ మారుతూ ఉంటారు, పెరుగుతుంటారు, తగ్గుతూ ఉంటారు. సో కలర్ గురించి పెద్ద పట్టించుకోవద్దు. సాఫ్ట్ అండ్స్ ఏంటి అంటే చాలా సాఫ్ట్గా ఉంది పౌడర్. అండ్ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట, బేబీని ఎత్తుకోగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ అయితే యూస్ చేయట్లేదు కానీ నేను అప్పుడప్పుడు అయితే యూస్ చేస్తున్నాను. నేను సాఫ్ట్ అండ్స్ పౌడర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పౌడర్ పర్సన్, అంటే పౌడర్స్ అవి ఎక్కువ యూస్ చేస్తున్నారు అంటే మాత్రం సాఫ్ట్ అండ్స్ నేను సజెస్ట్ చేస్తాను, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ క్రైలో ఒకసారి చూడండి, 1+1 ఆఫర్ కూడా ఉందన్నమాట. ఒకవేళ మీరు ఆఫర్స్ చూస్తే నేను చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి డైపర్ వేసేటప్పుడు మనం కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి నేను డైపర్ ర్యాష్ క్రీమ్ యూస్ చేస్తాను. మ్యాక్సిమం నేను కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాను నేను బేబీస్కి. కోకోనట్ ఆయిల్ కాకుండా నాకు డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే నేను హిమాలయ యూస్ చేస్తున్నాను అన్నమాట. హిమాలయ డైపర్ ర్యాష్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఎక్కువ ర్యాష్ అయితే ఏం రావట్లేదు, బట్ ఎప్పుడైనా చిన్న రెడ్నెస్ అలా వచ్చినా సరే నేను అది యూస్ చేస్తున్నాను. లేదంటే నార్మల్గా డైపర్ అది చేంజ్ చేసినప్పుడు నేను కంపల్సరీ ఆయిల్ రాసి నేను డైపర్ అనేది వేస్తూ ఉంటాను అన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డైపర్స్, మీకు తెలిసిందండి ప్యాంపర్స్ కానీ లేకపోతే లిటిల్స్ వచ్చింది, ఒకసారి అది ట్రై చేసి చూడండి. లిటిల్స్ డైపర్స్ బాగున్నాయి, ప్యాంపర్స్ ఎక్కువైతే ప్యాంపర్స్ యూస్ చేస్తాను. అండ్ టిష్యూస్, వెట్ వైప్స్
వస్తే మాత్రం మీమీ చాలా బాగుంది. మీమీ ప్రోడక్ట్ చాలా బాగుంది వెట్ వైప్స్లో. లిటిల్స్ కూడా చాలా బాగుంది, ఒకసారి రెండు ట్రై చేసి చూడండి. అంటే ప్యూర్ వాటర్ టైప్లో ఉందన్నమాట. మనం నార్మల్గా వాటర్లో క్లాత్ ఎలాగ ముంచి తీస్తామో అలాగే ఉన్నాయి. సో వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ బాగానే ఉందన్నమాట. సో ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి. అంటే 200కి 3 ప్యాక్స్ అలా వస్తున్నాయి అన్నమాట. సో ఒక్క ప్యాకెట్లో 72 పీసెస్ ఉంటాయంట. సో మేము తీసుకున్నాను. అండ్ లిటిల్స్ కూడా అలాగే ఆఫర్ ఉంది, ఒకసారి చెక్ చేసి చూడండి. అంటే ఒకవేళ ఎవరైనా ఆఫర్స్ గురించి చూస్తున్నారంటే నేను ముందుగా చెప్తున్నాను అన్నమాట. అండ్ ఇవి అయ్యాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్కి, ఒకవేళ మీ బేబీకి హెయిర్ ఉంది అంటే ఓకే, హెయిర్ లేదు అంటే ఇంకా అప్పుడప్పుడే వస్తుంది, ఇంకా కొంచెం కొంచెంగా ఉంది అంటే మాత్రం నేను ఇవి బేబీ హగ్ నుంచి ఈ కోమ్ సెట్ అయితే తెప్పించాను. ఎందుకు బేబీస్కి అప్పుడే కోమ్స్ వాడుతున్నారు అంటే నేను ఒకటి చెప్తాను. నేను ఈ కోమ్ అయితే నేను అసలు వాడట్లేదండి బేబీకి. అండ్ నా పాపకైతే ఇప్పుడు ప్రెసెంట్ చాలా తక్కువ హెయిర్తో పుట్టిందనమాట. సో ఇలాంటి బ్రష్ ఉంటుంది కదా, అంటే సాఫ్ట్ బ్రిజిల్స్ లాంటివి, చూసారా సాఫ్ట్ బ్రిజిల్స్ లాంటివి ఈ బ్రష్ ఉంటుంది కదా. సో దీంతో ఏంటి అంటే మెల్లిమెల్లిగా దువ్వుతూ ఉంటే మనకి నెత్తి మీద ఏంటంటారు బ్లడ్ సర్క్యులేషన్ అని అయ్యి హెయిర్ కొంచెం బాగా ఒత్తుగా వస్తుంది అంటారు. అండ్ తర్వాత అప్పుడే పెట్టకూడదు కోంబ్ అలా అంటూ ఉంటారు. మనం ఏమి ఇలాంటి కోంబ్స్ అది యూజ్ చేయట్లేదు కదా, బ్రష్ టైప్ యూజ్ చేయండి, ఏం పర్లేదు అసలు. సో అంటే ఇక్కడ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, సో యూజ్ చేయకూడదు అది అంటారు. బట్ మనం ఏమి అంత హార్ష్గా ఏమి ఇలా రుద్దాం కదా, ఇలాగా కోమ్ చేసాం కదా. సో చాలా మెల్లిగా జెంటిల్గా కోమ్ చేస్తూ ఉండండి, సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి హెయిర్ అన్నది కొంచెం బాగా అవుతూ ఉంటుంది అన్నమాట, బాగా వస్తూ ఉంటుంది. సో అది ప్రస్తుతానికి నేను ఈ ప్రోడక్ట్స్ అయితే నా బేబీకి యూజ్ చేస్తున్నాను నేను. అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఒకే బ్రాండ్వి యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అని అనుకుంటున్నారు. బట్ నేను ఒక చెప్తాను వినండి, నేను సోప్ అండ్ పౌడరే నేను వేరేగా తీసుకున్నాను. షాంపూ, మాయిశ్చరైజర్, లోషన్ ఇవన్నీ ఒక బ్రాండ్వే నేను యూజ్ చేస్తున్నాను. బికాస్ సోప్ అయితే నేను సెబామెడే యూజ్ చేస్తాను కాబట్టి, నాకు అదే అలవాటు కాబట్టి అదే యూజ్ చేస్తున్నాను. ఎలాంటి స్కిన్ టైప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత ఏది రాదు. అండ్ అది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. న్యూ బోర్న్ బేబీ స్కిన్ చాలా జెంటిల్గా ఉంటుంది కదా, చాలా మెత్తగా సున్నితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెబామెట్ సోప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పౌడర్ అంటారా, నేను ఎక్కువ యూజ్ చేయను. సో నేను అది బ్రాండెడ్ టైపా ఇది అదా నేను చూసుకోలేదు. సాఫ్ట్ అండ్ చాలా బాగుంది, రివ్యూస్ అవి చూశాను. అండ్ తీసుకున్నాక కూడా నాకు బాగా నచ్చింది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. అండ్ మమాయత్ మీకు మంచి బ్రాండే అది. అండ్ తర్వాత అది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇవే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. అండ్ మీరు ఎప్పుడైనా సరే న్యూ బోర్న్ బేబీస్కి ఒకే బ్రాండ్ యూస్ చేయాలని ఏమి లేదు, అసలు ఎక్కడ అలా రూల్ లేదు. ఫస్ట్ మీ బేబీ స్కిన్కి అది పడుతుందా లేదా ఫస్ట్ చూసుకోండి. కొంతమంది మనం ఏం చేస్తామంటే పడకపోతే వెంటనే మనం వేరే దానికి మారుతూ ఉంటాం కదా, సో అంతే నేను కూడా అలాగే. అండ్ అందరు బేబీస్ ఒకలా ఉండరు, విరాట్ స్కిన్ టైప్ వచ్చేసి ఒకలా ఉంటుంది, పాప స్కిన్ టైప్ ఒకలా ఉంటుంది. సో అవి వాళ్ళకి ఏవి పడతాయా ఏవి పడవా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. సో అన్నీ ఫస్టే వాడేయకూడదు, ఫస్ట్ శాంపుల్ పీసెస్ లాంటివి కానీ లేదంటే చిన్న చిన్నవి కానీ ఫస్ట్ తీసుకుని ట్రై చేయండి బేబీ మీద. ఓకే బాగుంది అంటే అప్పుడు మీరు వెళ్ళచ్చు అన్నమాట. సో అది నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నది. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.